ప్రథమ చికిత్స. ప్రథమ చికిత్సలో సామాన్య విషయాలు. హఠాత్తుగా ఏవైనా దెబ్బలు తగిలినప్పుడు గాని, ఆకస్మికమైన జబ్బు చేసినప్పుడు గాని, రోగిని డాక్టర్ దగ్గరకు లేక ఆసుపత్రికి తీసుకుని పోవు లోపల బాధ ఎక్కువ కాకుండా, ప్రాణాపాయం కలగకుండా ఆ పరిసరాలలో అందుబాటులో ఉన్న వాటితో మొట్టమొదటిగా చేయు సహాయమునకు ప్రథమ చికిత్స లేక ప్రథమ సహాయము, ఫస్ట్ ఎయిడ్ అంటారు. పరిశ్రమలు, రవాణా సౌకర్యాలు, వ్యవసాయంలో ఆధునిక పరికరాల అభివృద్ధి, నాగరికత పెరిగే కొద్దీ ప్రమాదాల రేటు కూడా విపరీతంగా పెరిగింది. ఉదాహరణకు రోడ్డు, రైలు, విమాన పారిశ్రామిక ప్రమాదాలు. ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఎంతో మందిలో కొంతమంది ప్రాణాలను అయినా ఖచ్చితంగా ప్రథమ చికిత్సతో కాపాడవచ్చు. ఇంట బయట మనిషి అనుకోని ఎన్నో రకాల ప్రమాదాలకు లోను కావటం, ఉన్నట్టుండి జబ్బు పడటం సహజం. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రథమ చికిత్సను తెలుసుకుని ఇతరులకు తనకు తాను సహాయం చేసుకోవచ్చు. కావున ప్రతి పౌరుడు ప్రథమ చికిత్సను గురించి తప్పక తెలుసుకోవాలి. ప్రథమ చికిత్సలో ప్రథమ సహాయకుడికి ఉండవలసిన లక్షణాలు. ప్రథమ సహాయం కొరకు పిలిచిన వెంటనే వెళ్ళవలెను. ప్రథమ చికిత్స పెట్టె లేదా ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అందులో కావలసిన సామాగ్రి సిద్ధముగా ఉన్నచో తీసుకుని వెళ్ళవలను. రోగి చుట్టూ గల వస్తువులను, పరిసరాలను జాగ్రత్తగా గమనించవలను. వాటిని సద్వినియోగము చేసుకుని ప్రథమ చికిత్స చేయవలను. రోగితో ప్రోత్సాహకరంగా మాట్లాడవలను. ఆలసించక వెంటనే చికిత్స చేయవలను. చేసే పని, మాట్లాడే మాట రోగికి బాధ తగ్గించేదిగాను, మనసుకు ఊరట కలిగించే విధంగానూ ఉండాలి. రోగికి విశ్రాంతి, ధైర్యమును కలిగించవలను.